నమస్కారం అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో దీపావళికి ఒక ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు సాయంత్రం వేళ అందమైన దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. దీపావళి పండుగ అంటే చాలు, గుర్తుకొచ్చేది టపాకాయలు. చిన్న పెద్ద, ధనిక పేద, కులం మతం అనే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ప్రత్యేకమైన పండుగే ఈ దీపావళి పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కాబట్టి దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మీదేవిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అంటారు. దీపావళి పండుగ ఆశ్వేజ అమావాస్య రోజు వస్తుంది. శ్రీకృష్ణుడు, సత్యభామ నరకాసురుని చంపిన తర్వాత రోజే ఈ దీపావళి. నరకాసురుని పీడ పోయిందని సంతోషంగా జరుపుకునే ఒక సాంప్రదాయకమైన వేడుకే ఈ దీపావళి. ఒక సందర్భంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని, నీకేం కావాలని అడిగితే నేను భూలోకానికి వెళ్ళి అంతా చూడాలనే ఒక కోరిక ఉందని చెప్పగా విష్ణుమూర్తి దానికి అంగీకరిస్తాడు. అందువల్ల లక్ష్మీదేవి స్వయంగా భూలోకానికి వస్తుందని పండితులు చెప్తున్నారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి దీపావళి రోజు అంతా చూస్తుంది. లక్ష్మీదేవికి శుభ్రంగా ఉండే ఇల్లు అంటే చాలా ఇష్టం. దీపావళికి ముందు ఒక 2 రోజులు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడమే కాదు, పనికిరాని వస్తువులన్నింటినీ కూడా ఇంటిలోంచి తీసేయాలి. అలాగే దీపావళి లోపుగా కానీ లేదంటే దీపావళి రోజున కానీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన కొన్ని వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం మన మీద చూపిస్తుందని పండితులు అంటున్నారు. మరి ఆ వస్తువులేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. వెండితో చేసిన గణపతి లేదంటే లక్ష్మీదేవి విగ్రహాలను దీపావళి రోజున ఇంటికి తీసుకొచ్చి పూజామందిరంలో ఉంచి ప్రతినిత్యం పూజించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని అంటారు. అలాగే ఇంకొక వస్తువు ఏంటంటే శ్రీయంత్రం. ఈ శ్రీయంత్రాన్ని దీపావళి రోజు తీసుకొచ్చి పూజ చేస్తే ఐశ్వర్యం మరియు సంతోషం కలుగుతాయని అంటారు. మరొక వస్తువు లఘు కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయకి చాలా విశిష్టత ఉంది. ఈ లఘు కొబ్బరికాయని దీపావళి రోజు తీసుకొచ్చి పూజ చేసి ఒక ఎర్రని వస్త్రంలో పెట్టి ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టడం వల్ల ధనయోగం కలుగుతుందంటారు. అమ్మవారికి మరింత ప్రీతికరమైన తామర విత్తనాలను తెచ్చి దీపావళి రోజు పూజ చేసే సమయంలో ఇత్తనాలను పెట్టి పూజ చేయడం వల్ల అమ్మవారు మరింత ప్రసన్నురాలై ధనప్రాప్తి కలిగిస్తుంది. అలాగే దీపావళి రోజున కుబేరుడికి చాలా విశిష్టత ఉంది. కాబట్టి ఆ రోజున కుబేరుడి విగ్రహాన్ని తెచ్చి ఉత్తర దిశలో ఉంచి రోజు పూజ చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే లక్ష్మీదేవి పాదుకలను ఈ దీపావళి రోజున ఇంటికి తీసుకొచ్చి డబ్బులు దాచుకునే బీరువాలో కానీ లేదంటే కబోర్డ్స్లో కానీ ఉంచడం వల్ల ధనం రెట్టింపు అవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోతుందట. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఆవిర్భవించిందని, సముద్రుడు కూతురని, అందువలనే సముద్రంలో లభించే గవ్వలు ఆమె చెల్లెళ్ళని, ఆ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. వీటిని తెచ్చి శుభ్రం చేసి దీపావళి రోజున పూజలో ఉంచినట్లయితే ధనాకర్షణ కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి శంఖాలు ఆమె సోదరులనే అంటారు. కాబట్టి ముత్యపు శంఖాలను తీసుకొచ్చి పూజలో ఉంచి లక్ష్మీ పూజ చేయటం వల్ల ధన ప్రవాహం అనేది కలుగుతుంది. దీనిని చాలా అద్భుతమైన శంఖంగా నమ్ముతారు. గోమతి చక్రాలను దీపావళి రోజు తీసుకొచ్చి లక్ష్మీ పూజ చేసే సమయంలో ఉంచి పూజించినట్లయితే డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఇక ఏకాక్షి కొబ్బరికాయ. పెద్ద కుంకుడికాయ పరిమాణంలో ఉంటుంది ఈ ఏకాక్షి కొబ్బరికాయ. ఈ ఏకాక్షి కొబ్బరికాయను సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు. కాబట్టి ఏకాక్షి కొబ్బరికాయను దీపావళి రోజున ఇంటికి తీసుకొస్తే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లే. మరొక వస్తువు ఏంటంటే దక్షిణావృత శంఖం. ఈ దక్షిణావృత శంఖాన్ని దీపావళి రోజున తెచ్చుకొని పూజ గదిలో కానీ లేదంటే బీరువాలో కానీ ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ వస్తువుల్లో కనీసం ఒక్క వస్తువైనా సరే దీపావళి రోజు కానీ లేదంటే దీపావళి ముందుగానే తెచ్చుకొని దీపావళి పూజలో పెట్టి పూజ చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆమె నుంచి అష్టైశ్వర్యాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీద మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ ఇవ్వండి. మరిన్ని యూజ్ అయ్యే వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరొక కొత్త వీడియోతో, మీ అందరికి యూజ్ అయ్యే వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను.